దేవుని కి స్తోత్రం కృపా వాక్య వింటున్న పిల్లలందరికు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా దేవుని కి స్తోత్రం కలుగును గాక వాక్యములోకి వెళ్తున్నప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా నీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన జీవాధిపతి నీకే స్తుతులు మీ కొరకు ఎన్ని స్తుతులు చెల్లించిన మేము నీ రుణము తీర్చలేము నాయన మా పట్ల నీ ఉద్దేశం ఎంతో గొప్పది నాయన నీ ప్రణాళిక ఎంతో గొప్పదయ్యా నీ చిత్తము నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి నా తండ్రి మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా కృపా వాక్యం వింటున్న పిల్లలందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అట్టి వారందరితో మీరు మాట్లాడండి వారి హృదయములో కూడా ప్రభువా మీరు జన్మించాలని ఆశతో అయ్యా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి హృదయములో జన్మించుటకు సహాయం దయచేయండి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి ఆమేన్. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనము నుండి చదువుకుందాం. క్రీస్తు ప్రభువారు జననము మరి చెప్పుకునే దినాలు వచ్చినాయి. ఖచ్చితంగా మనము క్రీస్తు జనన దినాలని మనం చెప్పుకుంటుండగా మనందరం దేవునితో నింపి దేవుని మనస్సుతో దేవుని ఆత్మతో నింపబడాలని మరి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడాలని మరి ఆయా పండుగ దినాలు మనం ఆచరిస్తూ ఉండగా ఆత్మతో సత్యముతో ఆరాధించే పిల్లలుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా యేసుక్రీస్తు జననము మరి అందరిలా మనుషులాంటి వాడని నరమాత్రుడేనని రక్త మాంసాలతో ఉన్నాడని ఆయన దేవుడు కాడని ఎంతమందికి అనుమానం ఉందో ఎంతమందికి సందేహాలు ఉన్నాయో ఆ సందేహము యేసు నామములో తీర్చిబడటానికి ఆయన వాక్యానుసారంగా మనకు రాసి ఉంచారు. మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ పోతున్నాం కానీ ఎవరైతే ఇంకా యేసు ప్రభువారిని అవునని కాదని సందేహాలతో ఉన్నారో ఇంకా సందేహాలు లేకుండా యేసుక్రీస్తు జననం గురించి మరొకసారి గుర్తు చేసుకుందామని మనం చేస్తూ ఉన్నాం. ఆయన వారిద్దరూ ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. దేవునికి స్తోత్రం. మనుషులన్నాక మానవాళి పుట్టుక భార్య భర్తలు ఏక మనసుతో కలిసినప్పుడు ఏక భావముతో వారిద్దరూ కూడిక జరిగినప్పుడు మాత్రమే పిల్లలు కంటున్నారని మరి ఖచ్చితంగా లోకము యావత్తు మరి జన్మ విషయం చూస్తే పాపముతో జన్మించాం మనందరం. లోక పాపములు మోసుకుపోవటానికి క్రీస్తు ప్రభువారు కూడా భూలోకానికి రావాల్సిన అవసరం వచ్చింది. అందుకనే ఆయన మరియా గర్భాన ఎందుకు జన్మించాడు అంటే నేను మీ సందేహాలు తీర్చడానికి శ్రీ ఆదాము అవ్వల వలన వచ్చిన శాపం తొలగిపోవాలంటే మరి ఆవమ్మ చేసిన పాపము శాపం వచ్చింది. ఆ పాపము తినవద్దు అన్న పండు తిని శాపగ్రస్తులై దేవునికి దూరం అయిపోయారు. అందుకని వారి శాపం పోవాలంటే మరలా యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ గర్భానే పుట్టాలి గనక స్త్రీకున్న పాపము స్త్రీకున్న శాపము తొలగిపోవాలని మరలా స్త్రీ గర్భానే పుట్టాడు. అందుకని స్త్రీలు వాక్యం చెప్పకూడదని స్త్రీలు బలిపీఠం ఎక్కకూడదని ఇందులో చెబుతూ ఉంటే నేను ఖచ్చితంగా ఈ వాక్యాన్ని బట్టి నమ్ముతున్నాను. ఏ స్త్రీ ద్వారా అయితే శాపము పాపము వచ్చిందో లోకానికి అదే స్త్రీ ద్వారా లోకానికి రక్షకుడు పుట్టాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. రహస్యముగా విడనాడదామనుకున్నాడట. యోసేపు కూడా మానవుడే కదా, ఆయనకు సందేహం కలిగింది. సందేహాన్ని బట్టి ఆమెను విడిచిపెట్టాలనుకున్నప్పుడు ప్రభు యొక్క దూత యోసేపు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి
ఏం మాట్లాడిందో మనం విందాం. మనకి సందేహాలు వచ్చినప్పుడు కూడా మన దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా నీ ఉన్న స్థలములో ఉండి ప్రభువా నాకు ఇది సందేహంగా ఉంది ఇది సంచయముగా ఉంది అంటే మన సందేహాలు తీర్చగల సమర్థుడు మన దేవుడు. అందుకేనే ఆయన అంటున్నాడు కదా అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము అని చెప్పాడు. దేవుడే నిశ్చయముగా మరి కన్య మరియకు గర్భము ధరింపకపోతే యోసేపుకు ప్రత్యక్షమై ప్రభు దూత ఎలా చెప్పింది? అలాగా మానవాళి పాపములు తీసివేయటానికి ఒక పరిశుద్ధ రక్తము చిందించాలి గనక యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చాడు. రావటం జరిగింది. స్త్రీ అవమ చేసిన అలనాడు ఎన్నో సంవత్సరాల నాడు గతించిపోయిన పాపాన్ని తీసివేయటానికి దేవుని ప్రేమ తపించింది మానవుడి మీద. అక్కడ నుంచి ఎన్ని తరాలు ఎన్ని యుగాలు జరిగినాయో ఎన్ని వేవేల మంది చనిపోయారో శాపములో చనిపోయారు పాపములో చనిపోయారు. అట్టి వారికి రక్షణ లేదు అట్టి వారికి దేవుని రాజ్యము లేదు అని దేవుని ప్రణాళిక మరి ఈ విధంగా మార్చవలసిన పరిస్థితి వచ్చింది. అవమ్మ ఆదాము చేసిన పాప దోషము పోతేనే మానవుడి మీద ఉన్న పాపం తొలగిపోద్ది. అందుకని కేవలం రక్షకుడుగా భూలోకానికి ఏకైక నా కుమారుడిని భూలోకానికి పంపించాలి అని తండ్రి ఉద్దేశం. అందుకని పాతాళానికి వెళ్ళిపోయారు అప్పుడున్న ప్రజలందరూ. బైబిల్లో రాసి ఉంచాడు ఏమనంటే చనిపోయినాక క్రీస్తు ప్రభువారు పాతాళానికి వెళ్ళి వచ్చినట్టుగా ఉంది. ఎందుకని ఉంది? పాతాళములో ఆదామావుల కాడ నుంచి చిక్కుకున్న పాప దోషములు శాపము భరించిన వారందరూ పాతాళానికి వెళితే వాళ్ళందరినీ విడిపించడానికి క్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. అందుకు అవసరమై ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రావటం జరిగింది. అందుకే యోసేపుతో పరిశుద్ధాత్మ మాట్లాడింది. అందుకే ఆయన అంటున్నాడు కదా నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము భయపడకుము. ప్రభు చెప్పే మాట దేవదూత చెప్పే మాట యోసేపుకు బాగా ధైర్యం వచ్చింది నిబ్బరము కలిగింది. ఇది ఎలా సాధ్యము అని అడగలేదుగా మారు పలకలేదు. మనమైతే ఎన్ని క్వశ్చన్లు వేస్తామో ఎన్ని ప్రశ్నలు వేస్తామో యేసయ్యను నమ్ముకోటానికి వాక్యాన్ని నమ్మటానికి దేవునితో నడవటానికి ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులు కలిగి ఉంటాం. యోసేపుకు మరొక తలంపు పుట్టలేదండి మరొక ఆలోచన రాలేదు. దేవదూత ఏమి చెప్పిందో అది విన్నాడు. అయితే మరియకు సహకారిగా ఉండి సాహసించాడు. అందుకనే ఆయన చెప్తున్నాడు మరియను చేర్చుకున్నటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవునికి స్తోత్రం. ఆయన తన ప్రజలను పాపము నుండి విడిపించటానికి రక్షించటానికి సమర్థుడు అని లేఖనం చెబుతుంది. ఆయన నీకు ఒక కుమారుడు పుడతాడు ఆ కుమారుడు తన ప్రజలను ఇక్కడ చెబుతున్నాడు ఆయనే రక్షించును. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవనెను. యేసు అనే పేరు పెట్టెదవు. యేసు క్రీస్తు రక్షకుడు అభిషక్తుడు పరిశుద్ధాత్ముడు ఆయనతోనే నింపబడి మరి కన్య మరియ గర్భమున
ధరింపచేశాడు దేవుడు. ఈ మూడు విషయాలు రహస్యాలు యోసేపుతో మరియతో చెప్పినట్టుగా మనం వింటున్నాం. మనం కూడా ఆ బిడ్డలను కంటున్నాం. మన పిల్లల గురించి వాగ్దానాలు ఉన్నాయా? మన సంతానం గురించి ఏదైనా చాతుర్యమైన మరి పనులు చేస్తారని వాగ్దానాలు పొందామా అంటే మన పిల్లల గురించి మనకేమీ లేవు. అయితే ఆయన దేవుని కుమారుడు గనక ఎన్నో పేర్లు ఎన్నో వాగ్దానములు పొందినవాడు, పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు కదా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. ఆయన చెప్తున్నాడు ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవునికి స్తోత్రం. ఆ పేరులోనే దేవునిని తండ్రిని ధరించుకొని పుట్టాడని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఇమ్మానుయేలు అనే పేరు పుట్టిన వెంటనే ఆ పేరు పెట్టి పిలిచాడంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము అని చెప్పి రాశాడు. ఆ పేరులోనే దేవునిని ధరించుకొని భూలోకానికి వచ్చాడు కుమారుడు. దేవుడు యెహోవా తండ్రి, ఆయన అభిషేకము, ఆయన శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకము కుమారుడికి దేవుడు తోడుగా ఉండునుగాకని ఇమ్మానుయేలు అనే పేరును పెట్టి ఆ పేరును పేరుగాంచిన వాడుగా అభివృద్ధి అవుతాడు అని చెప్తున్నాడు. దేవదూత చెప్తుంది. అందుకని ఇంకా ఇందాం. అందుకని యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. దేవునికి స్తోత్రం. బైబిల్ చెబుతుంది మరియమ్మ యోసేపు ఎంతకాలం యేసుక్రీస్తు కనే వరకు, కుమారుడు పుట్టే వరకు ఆమెను ఎరుగకుండెను అని రాసింది. ఇక తర్వాత ఆమె భార్యగా చేర్చుకున్నాడని అర్థం. మరియమ్మను యోసేపు భార్యగా చేర్చుకున్నాడు. కుమారుడు కనే వరకు ఆమెను ఎరుగలేదు, ఆమెను ముట్టలేదు, ఆమెని భార్యగా కాకుండా ఎంతగా దేవుని ప్రేమ చూపించి ఎంత గాలి తుఫాను వచ్చినా కంటానికి సమయము స్థలము లేకపోయినా నివాసము లేకపోయినా ఆ పరిస్థితుల్లో తోడుకొని మరి గాడిద మీద మరి ఎంతగానో ఆదరించినట్టుగా యోసేపుని మనం చూస్తున్నాం. ఆదరించడానికే ప్రదానము చేయబడింది మొదటగా. కేవలం మరి ఆయన క్రియ ఆయనకు తెలుసు కనుక, ఆయన పిల్లలకు ఏది అవసరమో తెలుసు కనుక ఆయన యోసేపును తోడుగా చేయటానికి మరి అవసరతలో ఆదుకోవటానికి తోడుగా ఇచ్చాడు. అంతే, అప్పటి వరకు కుమారుడు పుట్టే వరకు ఆమెను ఎరుగకుండెను. దేవునికి స్తోత్రం. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. రాజైన హేరోదు దినములందు యూదయ 2వ అధ్యాయం చదువుకుందాం. యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చుదిమని చెప్పిరి. దేవునికి స్తోత్రం. అందుకని తూర్పు జ్ఞానులు చెరట నక్షత్రం కలిగిందట. ఆ నక్షత్రాన్ని చూసి యూదులకు రాజుగా పుట్టాడట ఒక ఆయన. ఆయన్ని చూడటానికి మేము వచ్చాం, నక్షత్రం మాకు దారి చూపింది అని చెప్పారట. ఆశ్చర్యంగా తూర్పు జ్ఞానులు మరి తెలియక రాజుగారి దగ్గరకే వచ్చాడు. రాజుగారి దగ్గరకే వచ్చినప్పుడు ఆ రాజుగారు ఏమని కలవరపడ్డాడంటే, నేనే రాజును కదా, నాకంటే రాజు మరి ఎవరున్నారు? ఏ రాజైనా నాకంటే మగవాడు ఉన్నాడా? నాకంటే గొప్పవాడు ఉన్నాడా? అయితే మరి ఆ రాజు ఎక్కడ పుట్టాడో మీరు వెళ్ళి కనుక్కొని
మరలా ఈ దారినే రండి అని చెప్పాడు. మరి ఎంత ఆవేశంతో చెప్పాడంటే మరి నిజంగా ఆ మాట చెప్పలేదు రాజుగారు. వ్యసనముతో కోపంతో ఆవేదనతో వ్యక్తపరిచాడు అన్నమాట. అందుకని ఇప్పుడు ఇక్కడ అన్నాడు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. హేరోదు రాజు అంటున్నాడట, అయితే ప్రధానులను యాజకులను కలవరం పడ్డాడట. ఆయన అతడును అతనితో కూడా యెరూషలేమును ఉన్న వారందరూ కలవరము చెందిరి. ఎంత కలవరం వచ్చిందో చూడండి. యేసు ప్రభువారు భూలోకంలో పుట్టుతానే ఆయన పుట్టుకతోనే కలవరము చెందారు ప్రజలు. రాజు యెరూషలేములో ఉన్న యాజకులు ధర్మశాస్త్రోపదేశకులు ఉపదేశకులు అందరూ కలవరము చెందారు. ఎంత భయంకరమైన నక్షత్రము దారి అలా చూపింది. జ్ఞానులు ఎలా వచ్చారు, వాడు ఎక్కడ పుట్టాడో జాడా తీయండి ఎక్కడ ఉన్నాడో అని చెబుతూ ఉన్నారు. అందుకని ఆయన అన్నాడు కదా, హేరోదు రాజు యెరూషలేము వారందరూ కలవరపడిరి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. ఎంతమందిని సంప్రదించాడో ఈ రాజుగారు. హేరోదు రాజుగారు అడుగుతున్నాడు, ఎక్కడ ఉన్నా సరే నాకు దారి చెప్పండి, మరలా ఈ దారినే రండి అని చెప్పారు. అయితే ఆయన అంటున్నాడు కదా, యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశం బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు అంటున్నాడు. బెత్లెహేము అనగా చాలా చిన్న ప్రదేశం అని, చిన్న గ్రామం అని తెలియజెప్తూ ఉంటున్నారు ఇల్లొచ్చే ప్రజలు. మరి సేవకులు చూసి వచ్చిన వారు చాలా చిన్న గ్రామం అని చెబుతూ ఉన్నారు. అయితే యూదయ బెత్లెహేమా, నువ్వు ఎంత స్వల్పమైన దానివి కావు, అల్పమైన దానివి కావు, నీ గ్రామంలోనే యేసుక్రీస్తు అను రక్షకుడు పుట్టాడు, అందుకని యూదా బెత్లెహేమును గొప్పగా ఎంచుతున్నారు, ఆ దేశానికి పేరుగాంచిన వాడు పుట్టాడు, ఆ దేశంలో రక్షకుడు వచ్చాడు, ఆ దేశమును కాక ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చాడు అని చెప్పుకుంటున్నారు. అప్పుడున్న ప్రజలు సంతోషించాల్సిన దానికి బదులుగా కలవరపడ్డారు. కలవరపడిన దానికి బదులుగా యేసుక్రీస్తుని దొరికితే చంపడానికే చూశాడు రాజుగారు. ఎక్కడైనా ఎవరికైనా మంచి చేస్తే మంచి ఎవరికి పనికిరాదు, అందుకని మంచిగా రక్షకుడు పుట్టాడంటే ఆ వార్త వినలేకపోయారు ప్రజలు, సంతోషించలేకపోయారు. మన కొరకే, మన పాపముల కొరకే భూలోకానికి వచ్చాడు. అందుకని ఆయన అంటున్నాడు, యూదయ బెత్లెహేము యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. వాగ్దానం చేస్తున్నాడు, ప్రధానులను కన్నా అధికారుల కన్నా రాజుల కన్నా మిమ్మల్ని రక్షించి ఏలబోతున్నవాడు మీలో ఒక ఆయన పుట్టుతున్నాడని చెప్పి యూదా బెత్లెహేము దేశానికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్పు తప్పనిసరిగా విన్నారు, తప్పనిసరిగా చూశారు. అందుకని మనం ఎలాగ ఉండాలంటే, మన దేవుడు మనలో పుట్టాడా, మన ఊరిలో పుట్టాడా, మన హృదయంలో పుట్టాడా, మనం కూడా ఈ రోజున మరి చూడాలని ప్రశ్న వేసుకోవాలని నేను మీతో మనం చేస్తూ ఉన్నా. ఆయన అంటున్నాడు కదా,
యూదా బెత్లెహేములో పుట్టాడు, మరి అక్కడ చనిపోయాడు, యెరూషలేములో గొల్గొతా శిఖరం మీద చనిపోయాడు. ఇలా చనిపోయిన వ్యక్తిని మరి నీచుడిగా అనేక మంది ప్రజలు హేళన చేసిన ఈ రోజుకి ప్రపంచంలో ఎక్కడ చూసినా యేసుక్రీస్తు శుభవార్తని వింటున్నాం. ఆయన మానవుడిగా పుట్టాడు కానీ మానవుడు కాదని అర్థం చేసుకోవాలి. మానవులు రక్త మాంసాలతో పుట్టారు కనుక ఆయన కూడా రక్త మాంసాలు ధరించుకోవాల్సిన అవసరం వచ్చింది. పరిశుద్ధ రక్తము కావాలి కనుక ఖచ్చితంగా ఆయన పుట్టవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఆదాము మరి అవ్వ చేసిన దోషాలను బట్టి అపవాది తండ్రితో వ్యాజ్యమాడిందట. ఈ లోకములో ఎవరు ఎక్కడ ఉన్నా నీ ప్రజలు అనేవారికి నాకు ఎప్పుడు వైరమే, కాబట్టి పాతాళానికి వెళ్ళిన ప్రజలను నీ ప్రజలను విడిపించడానికి నీ కుమారుడు చనిపోతేనే ప్రజల చేతిలో చచ్చిపోయి తిరిగి లేస్తేనే వదిలిపెడతానని చెప్పాడట. ఆ మాట వేరొక పుస్తకాల్లో ఉన్నాయి, బైబిల్లో లేవు. ఆయన అంటున్నాడు కదా జకర్యా గ్రంథము 9వ అధ్యాయంలో 9వ వచనం చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే యేసుక్రీస్తు గురించి ఎన్నో ప్రవచనాలు ఇచ్చాడు. అందుకని సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా మరి ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడను. ప్రవచనం జకర్యా గ్రంథములో జకర్యా ద్వారా ప్రవచనం చెబుతున్నాడు. జకర్యా ప్రవచించాడు ఈ మాటని. యేసు ప్రభువారు ఇంకా రాలేదు, అప్పటికి పుట్టలేదు, కానీ పుట్టబోతున్నవాడు ఎలా ఉంటాడు అని చెబుతున్నాడంటే సియోను నివాసులారా బహుగా సంతోషించండి. యేసు ప్రభువును చూసి సంతోషించాలా? కలవరపడవద్దు, చింతపడవద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన భూలోకానికి రాబోతున్నాడు అని చెబుతుంది ప్రవచనం. అందుకని ఆయన అంటున్నాడు ఉల్లాసముగా ఉండు, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనైన గాడిదను గాడిద పిల్లను ఎక్కి రాబోతున్నాడు నీ వద్దకు. ఎప్రాయిము రథములు ఉండకుండా నేను చేసేదను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు వచ్చినాక ఇక రథాలు గుర్రాలు యుద్ధాలు ఈటులు బళ్ళాలు ఉండవో అని చెబుతున్నాడు. రథాలు గుర్రాలు ఈటులు బళ్ళాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా మహిమ కలిగిన రాజు భూలోకానికి వస్తున్నాడు, ఆయన మహనీయుడు, ఆయన సియోనివాసులారా నివాసులారా ఖచ్చితంగా మీరు సంతోషించండి, ఉల్లాసించండి. ఖచ్చితంగా నీతిపరుడైన రాజు భూలోకములో ఏలబోతున్నాడు. ఇక యుద్ధాలతో పని ఉండదు, ఇక రథాలతో పని ఉండదు, ఇక గుర్రాలతో పని ఉండదు, ఆయుద్ధములతో పని ఉండదు. అవన్నీ మూలబడిపోతాయి, అవన్నీ వాడరు అని చెబుతున్నాడు దేవుడు. ఆ ప్రవచనం ఎంత చక్కగా చెబుతున్నాడు. ఆయన ఎలా ఉంటాడంటే ఆయన చెబుతున్నాడు కదా మలాఖీలో చెబుతున్నాడు కదా కంసాలి అగ్ని వంటి వాడుగా ఉంటాడట, సాకలవాణి సబ్బు వలే ఉన్నాడట. ప్రభు ఎలా ఉన్నాడు అంటే ఆ కాలంలో కూడా ఉన్నాడు, కంసాలి అగ్ని లాంటి వాడంట, సాకలవాణి సబ్బు లాంటి వాడట. సబ్బు ఎన్ని బట్టలైనా గుంజు, మురికి పోవటానికి సబ్బు అవసరం. అలాగే మన మురికి పోవాలంటే, మన దోషాలు పోవాలంటే, మన అతిక్రమములు కొట్టివేయబడాలంటే యేసుక్రీస్తు దగ్గరికే వెళ్ళాలి. సాకలవాణి సబ్బు
ఎంత అవసరమో అదే సబ్బు లాంటి దేవుడు మనకు అంత అవసరమై ఉన్నాడని చెబుతున్నాడు అగ్ని అనగా కంసాలి అగ్ని అగ్నిలో బంగారాన్ని పెడితే పుట్టం వేస్తున్నప్పుడు అగ్ని అవసరం అలాగే నీ నా జీవితం అగ్నిలో పుట్టం వేయబడాలి మరి వస్తువుగా తయారు చేయబడాలంటే అగ్నిలో వేయాలి అందుకని కంసాలి అగ్నిలాగా ఉన్నాడు సాకలవాణి సబ్బులాగా ఉన్నాడు ఆయనే సియోను నివాసులారా మీరు ఖచ్చితంగా సంతోషించండి యూదా నివాసులారా ఉల్లాసించండి మీరు మరి రథాల గురించి గుర్రాల గురించి వింటున్నారు అయితే యుద్ధాల గురించి వింటున్నారు ఇక యుద్ధాలు ఉండో క్రీస్తు ప్రభువారు రక్షకుడిగా భూలోకానికి వస్తే తప్పుకోకుండా అవన్నీ మూలబడిపోతాయి శాంతిని సమాధానమును చేకూర్చిపోతున్నాడు భూమి మీద ఆయనే రక్షకుడిగా మీరు అంగీకరించి మీ హృదయాల్లో చేర్చుకోవాలని మనవి చేస్తున్నాడు మీ హృదయాలు అంగీకరించాలని కోరుకుంటున్నాడు ఆయన కృప మనకు తోడుగా ఉండాలంటే ఆయన అంటున్నాడు కదా ఇంకేమంటున్నాడంటే అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించాడు ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారము తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొని రాగానే నేనును వచ్చి పరామర్శిస్తాను అన్నాడు దేవునికి స్తోత్రం ఎంత కుట్ర కలిగిన మాట కుయుక్తి కలిగిన మాట చెప్పిన జ్ఞానులకు దేవుడు అక్కడ ఉపయోగపడే మాట చెప్పాడు అయ్యాలారా మీరు వచ్చిన దారిని వెళ్ళకండి మరొక దారిని వెళ్ళండి హేరోదు రాజు ముందుకు వెళ్ళొద్దు ఆయన కుట్రతో చెప్పాడని దేవదూతలు ప్రత్యక్షమై మరలా దారి తప్పించిని ఎంత గొప్ప విశేషము యేసుక్రీస్తు ప్రభువారి గురించి దేవదూతలు ఎంతో పరివారముగా ఉండి వాడబడి ఎంతోమంది చేత తప్పించబడుతూ రక్షకుడిగా మనకు భూలోకానికి సువార్త తీసుకొచ్చాడు ఈ సువార్తే మనం ఇప్పుడు వెదజల్లుతూ ఉన్నాం ఈ సువార్త విని ఎంతమంది మారుతున్నారు అట్టి వారందరూ విని వారందరూ గ్రహించి ఆయన తట్టు తిరిగి మరి ఆయనతో నడవాలని మనవి చేస్తా ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం జీవాధిపతి నీకు స్తుతులు నాయన యేసు ప్రభువారి పుట్టుక గురించి నాయన మేము డిసెంబర్ నెల అంతా నా తండ్రి అయ్యా నిన్ను గురించి సువార్త చాటాలి కదా అయ్యా కేవలం నిష్ప్రయోజనము నాయన నువ్వొక్కడివే ప్రయోజకుడివి గొప్పవాడివి తండ్రి అయ్యా మీ నామానికే మహిమ తెచ్చుకోమని అడుగుతున్నా మీ చేతులకు అప్పగిస్తున్నా మీ కృపా సన్నిధి తోడుగా ఉంచి కృపావాక్యం వింటున్న పిల్లలందరినీ భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్.